చూస్తే విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఏవైతే కరెంటు ఛార్జీలు పెరిగాయో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతున్నవి. దానిలో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలో మోటూరి సన్యాసి నాయుడు అనకాపల్లి పార్లమెంట్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఇందుర్తి జనసేన మరియు బీజేపీ 96వ వార్డు ఆఫీసులో జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీటి శంకర్ శివశంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు బొలిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ మరియు జనసేన కార్పొరేట్ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు, జెడ్పీటీసీ అభ్యర్థులు, నాలుగు మండలాల పెందుర్తి సభవరం, పరవాడ, పెద్దగంట్యాడకు సంబంధించిన ముఖ్య నాయకులు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ మోటూరు సన్యాసి నాయుడు, అనకాపల్లి పార్లమెంట్ వైస్ చైర్మన్. అందులో ఒక భాగం విద్యుత్ ఛార్జీలు కూడా ఈ రోజు రోజువారీ కూలీలు గాని వ్యాపార కార్మికులు గాని భవన నిర్మాణ కొనుక్కునే రోడ్డును పడే పరిస్థితి ఉండేటట్లయితే వీళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్నది ఒక పిడుగు లాంటి వార్త ఈ వర్గాల వారికి, పేద బడుగు బలహీన వర్గాల వారికి. నిన్న ఎవరో ఒక ఆయన మా ఆఫీస్కి వచ్చి చెప్తున్నారు, సార్ ఇప్పుడు 400 మాకు బిల్లు వచ్చేది, ఈసారి 1200 వచ్చింది, ఏంటి సార్ ఈ అన్యాయం అంటే. అతనికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం నెలకి 1000 రూపాయలు చెప్పున్న 12 నెలలకి 12,000 ఎక్స్ట్రా వసూలు చేస్తుంది అని అంటే అర్థం దొంగచాటుగా తిరిగి ఆ వ్యక్తుల నుంచే డబ్బు గుంజుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇది మంచిది కాదు, ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన.